మంగోలియా దేశ గ్యాస్ మరియు చమురు అవసరాలు తీర్చేలా భారీ రిఫైనరీ నిర్మాణంలో ఉంది. ఆ దేశంలో ఇంధన రంగాన్ని బలోపేతం చేసేలా మంగోలియా, భారతదేశం రెండు ప్రభుత్వాల భాగస్వామ్యం ద్వారా ఈ రిఫైనరీ నిర్మాణం జరుగుతోంది. ఈ రిఫైనరీ నిర్మాణంలో భాగంగా ఎంఈఐఎల్ కీలకమైన విభాగాలను నిర్మిస్తోంది. ఇందులో ఓపెన్ ఆర్ట్, యుటిలిటీస్ అండ్ ఆఫ్ సైట్లు, ఇంజనీరింగ్ విభాగంలో సెగ్మెంట్ ఈపీసీఓ3, ఈపీసీఓ2లు మరియు ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో సిపిపి నిర్మాణ పనులు చేపట్టింది. వీటితో పాటు సెగ్మెంట్ ఈపీసీ4, ఇందులో డీజిల్ హైడ్రో ట్రీటర్ యూనిట్, హైడ్రో క్రాకర్ యూనిట్, ఎంఎస్ బ్లాక్, విజ్ బ్రేకర్ యూనిట్, హైడ్రోజన్ జనరేషన్ యూనిట్ మరియు సల్ఫర్ బ్లాక్ ఉంటాయి. వీటికి అదనంగా ఎల్పిజి ట్రీటింగ్ యూనిట్, హైడ్రోజన్ కంప్రెషన్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, ప్లాంట్ బిల్డింగ్లు, శాటిలైట్ ర్యాక్ రూమ్లు మరియు సబ్స్టేషన్లను నిర్మిస్తోంది ఎంఈఐఎల్. ఈ ప్రాజెక్టు దేశీయంగా చమురు ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను పరిష్కరించడంతో పాటు చమురు దిగుమతులను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తయితే మంగోలియా దేశ చమురు మరియు గ్యాస్ రంగానికి గేమ్ చేంజర్గా మారనుంది.